హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు ఎంనైన్ ఎక్స్ప్రెస్. ఈరోజు కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లాలో ఉన్న వెయి లింగాల మందిరంకైతే రావడం జరిగింది. మనం ఎంట్రీ కాగానే లెఫ్ట్ సైడు ఇక్కడ శివలింగాలు కనబడతా ఉన్నాయి. అలాగే మనం రైట్ సైడ్ చూసుకున్నట్లయితే రైట్ సైడ్లో కూడా ఇక్కడ మనకు శివలింగాలు అయితే కనబడతా ఉన్నాయి. ఇలా ఈ మందిరంలో ఎటు పోయినా కూడా శివలింగాలు నందులు మాత్రమే కనబడతాయి. మొత్తం 1000 లింగాలు ఈ మందిరంలో ఉన్నాయి. అవన్నీ మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఇక్కడ స్వామివారిని చూడొచ్చు. శ్రీ 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 సద్గురు జ్ఞానేశ్వర ఆశ్రమం అని పిలుస్తారు ఈ మందిరంని. ఇక్కడ మనం చూడొచ్చు, నందితో పాటు శివలింగాలు కూడా మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. ఇలా ఈ మందిరం చుట్టూ కూడా ఎటు వెళ్ళినా కూడా నందులు శివలింగాలు మనకు ప్రత్యక్షం అవుతాయి. మనం చూడొచ్చు ఇక్కడ కూడా నంది అలాగే శివలింగాలు కూడా ఇక్కడ నిర్మాణం అయితే చేయడం జరిగింది. మనం చూడొచ్చు చాలా చక్కగా ఉన్నాయి శివలింగాలు. శ్రీ 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 సద్గురు జ్ఞానేశ్వర స్వామివారు ఇక్కడ 12 సంవత్సరాలు తపస్సు చేశాక ఇక్కడ గ్రామంలో ఉన్న ఒక వ్యక్తికి ఇక్కడ మందిరం కట్టియమని చెప్పేసి ఈ స్వామివారు ఆ వ్యక్తిని కోరడం జరిగింది. ఆ కోరిక మేరకు స్వామివారు 12 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఆశ్రమం అయితే నిర్మాణం చేయడం జరిగింది. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా కలిసి ఈ మందిరం అయితే నిర్మాణం అయితే చేయడం జరిగింది. చాలా ఫేమస్ ఈ మందిరం. ఈ మందిరం వచ్చేసి బీదర్ జిల్లా నౌపాద్ గ్రామం నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఈ మందిరం అయితే ఉంటుంది. ఈ మందిరం లోపల స్వామివారు ఈ విధంగా ఉన్నారు. మనం చూడొచ్చు స్వామివారు పైన 5 పడగల నాగుంపాము పడగ అయితే మనం చూడొచ్చు. స్వామివారు ఆ పాము పైన కూర్చొని ఉండడం మనం చూడొచ్చు. ఆ పైన 5 పడగల నాగుంపాము అయితే మనకు కనపడతా ఉన్నది. చాలా చక్కగా ఉంది మందిరం, చాలా ప్రశాంతంగా ఉంటుంది. చూడొచ్చు అక్కడ నుంచి మనం బయటికి చూసినట్లయితే ఇక్కడ స్వామివారి విగ్రహం అయితే పొడవుగా చాలా ఎత్తులో నిర్మాణం అయితే చేయడం జరిగింది. అలాగే ఈ స్వామివారిని మనం ముందు నుంచి కూడా చూస్తాం, నేను చూపెడతాను. అలాగే స్వామివారికి ఎదురుగా కూడా గోపురం అయితే చాలా ఎత్తులో నిర్మాణం అయితే చేయడం జరిగింది. ఒకసారి గుడి ఎలా ఉందో మనం చుట్టూ కూడా చూద్దాం. గుడి చుట్టూ కూడా ఇలాంటి చిన్న చిన్న మందిరాలు అయితే నిర్మాణం చేయడం జరిగింది. ఆ మందిరాలు పైన కూడా ఈ విధంగా నిర్మాణం అయితే చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూడొచ్చు మందిరానికి ఎదురుగా రాజగోపురం మనం చూడొచ్చు. అన్నీ కూడా స్వామివారితో పాటు పైన 5 పడగల పాము కూడా మరి నిర్మాణం అయితే చేయడం జరిగింది. చాలా ఎత్తులో ఉన్నది ఈ గోపురం వచ్చేసి. అలాగే ఈ గోపురానికి ఎదురుగా స్వామివారి విగ్రహం అయితే మనం చూడొచ్చు. స్వామివారు నిలబడ్డట్టుగా ఈ విగ్రహాన్ని అయితే నిర్మాణం అయితే చేయడం జరిగింది. చాలా ఎత్తులో ఈ స్వామివారి విగ్రహం అయితే నిర్మాణం అయితే చేయడం జరిగింది. చాలా పొడవుగా ఉన్నది ఈ విగ్రహం వచ్చేసి. ఈ మందిరంలోకి రాగానే మనకైతే చాలా ప్రశాంతత ఉంటుంది. ఈ గోపురం నుంచి ముందుకు రాగానే స్వామివారి పెద్ద పెద్ద పాదాలు మనం ఇక్కడ ఎంట్రెన్స్లో చూడొచ్చు. 2 పాదాలు కూడా చాలా పెద్ద సైజులో అయితే ఇక్కడ అయితే మనకు కనపడతా ఉన్నాయి. అలాగే ఇక్కడ మనం 1000 లింగాలు మనం చూడొచ్చు. ఇక్కడ నుంచి మనం బ్యాక్ వస్తూ ఉంటే కింద 1000 లింగాలు అయితే నిర్మాణం అయితే చేయడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ మందిరం వచ్చేసి. మనం వెనుకకు వస్తూ ఉన్నాం. ఈ మందిరం చుట్టూ కూడా మనకు కనపడతూ ఉంటాయి. ఇప్పుడు మనం చూడొచ్చు శివలింగాలు చాలా సంఖ్యలో మనకైతే దర్శనం ఇస్తూ ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసి 1000 లింగాలు అన్నమాట.
ఈ ఆలయంలో ఉన్న పూజారి అయితే మనకు చెప్పడం జరిగింది 1000 లింగాలు ఇక్కడ ఉన్నాయని చెప్పేసి. అలాగే స్వామివారి జయంతి సందర్భంగా ఇక్కడ చుట్టుపక్కల ప్రజలు కానీ ఈ మందిరంలో ఉన్న అయ్యగారులు కూడా చాలా పెద్ద సంఖ్యలో పెద్ద మొత్తంలో ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పేసి ఈ మందిరంలోని అయ్యగారులు చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం చూడొచ్చు ఇక్కడ శివలింగాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంటుంది. 1000 లింగాలు అయితే మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. ఇలాంటి లింగాలను మనం సినిమాలలో మాత్రమే చూస్తాం, లైవ్లో అయితే చాలా తక్కువ చూడడం. ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు ఒక పక్క శివుడు మరో పక్క పార్వతీదేవి రూపంలో మనం విగ్రహం అయితే చూస్తూ ఉన్నాం. ఈ విగ్రహం చుట్టూ కూడా ఇక్కడ స్వామీజులు మనకు కనబడుతూ ఉన్నారు, అలాగే దేవతలు కూడా మనకు కనబడుతూ ఉన్నాయి. మొత్తానికైతే మనం 1000 లింగాలు అయితే ప్రత్యక్షంగా చూడడం జరిగింది. నేనైతే ఫస్ట్ టైం చూశాను లైవ్లో అయితే ఇలాంటి విగ్రహాలను, ఇలాంటి శివలింగాలను మరి సినిమాలలో మాత్రమే చూస్తాం. అలాంటిది నేనైతే ప్రత్యక్షంగా చూశాను, నాకైతే బాగా నచ్చింది ఈ మందిరం వచ్చేసి. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా చూడాలనుకుంటే మాత్రం బీదర్ జిల్లా అక్కడ నుంచి నవబాద్ అనే గ్రామం ఉంటుంది, నవబాద్ గ్రామం నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఈ మందిరం అయితే ఉంటుంది. మీరు చూడాలనుకుంటే మాత్రం వెళ్ళి చూడొచ్చు, చాలా మంచి పీస్ఫుల్ ప్లేస్ అన్నమాట. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.